అని రాజీనామా చేయాలి, సిగ్గు లేదు, నేను మ్యూజియంలో పెట్టాలి, ఆమె ఆయన మ్యూజియంలో పెట్టాలన్నారు, ఆఫ్రికా అడవులకు పంపించాలన్నారు, అంటార్కిటికా మంచు ఖండంలో దాక్కున్నా ఎక్కడున్నా ఒకటే అన్నారు. కాబట్టి తీవ్ర స్థాయిలో తీవ్ర భాషలోనే ఆమె అన్న పద్ధతి మీద దాడి చేస్తున్నారన్నారు. కానీ ఆమె రాజకీయంగా దాన్ని మలుచుకొని రాజకీయంగా అసెంబ్లీ పొజిషన్ చేస్తున్నారు. ఇంకొకటి, చంద్రబాబు నిలదీయడానికి వెళ్ళాలి కదా, ఎందుకు వెళ్ళటం లేదు? చంద్రబాబు నీ పాలన గురించి అంటుంటే నువ్వు ఎందుకు చెప్పుకోవడం లేదు అని ఆమె చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇది ఫోకస్ అటెందుకు లేదు, కాంగ్రెస్ నాయకురాలుగా మరి ఎన్డీఏ మీద ఎక్కువగా ఎక్కువ పెట్టాలి కదా, ఎందుకు ప్రతిపక్షం మీద ఎక్కువ పెడుతున్నారంటే, ఆ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఎస్ జయంతి సభకు తాడేపల్లికి వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, 2029 నాటికి షర్మిల ముఖ్యమంత్రి కావాలి అని. కాబట్టి ఆమె ఆ వారసత్వం అన్నది జగన్ది కాదు, నాది, తదుపరి నేనే ముఖ్యమంత్రి అవ్వటం అన్నది కాంగ్రెస్ పార్టీ అజెండాగా రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కాబట్టి అది కూడా ఆమె దృష్టిలో ఉండి ఉండాలి. జగన్ ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించడం లేదు, నేనే ఎప్పుడు అది మాట్లాడుతూ ఉన్నానన్న పద్ధతిలో, సరే అందులో ఇందాక నేను అన్నట్టుగా కుటుంబ సమస్యలు కూడా తోడై ఆమె తీవ్ర భాష కూడా వాడుతున్నారు. రాజీనామా చేయమని అప్పుడే అడగడం అన్నది అది పొలిటికల్ రిటారిక్ అనుకోవాలి, కానీ దాన్ని రాజీనామా చేయాలనే కోరికను కూడా ఎవరు ఆమోదించరు. ప్రతిసారి ప్రజలు ఎన్నుకోవడం, రాజీనామాలు చేయడం, ఉప ఎన్నికలకు వెళ్ళడం, ఇది ఏమి అసాధారణ పరిస్థితి లేదని ఉంటే తప్ప జగన్ రాజీనామా చేయాల్సిన అవసరం ఇప్పుడు ఏం లేదు. కానీ అది ఇంకా సంతోషం కదా, ఇంకా పూర్తిగా సభ ఇది కాకుండా ఏది ఉండదు కదా. కాబట్టి షర్మిల అలా అన్నది మోర్ యాజ్ ఎ పర్సన్, వాళ్ళ మధ్య ఉన్న దాన్ని బట్టి. ఇంకొక పెద్ద అంశం కూడా ఉంది ఇక్కడ, జగన్ ఢిల్లీలో ర్యాలీ చేసినప్పటి నుంచి కాంగ్రెస్కు లేకపోతే ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని ఈ ప్రశ్న జగన్ను వేశారు. జగన్ ఏమాత్రం ఇండియా కూటమికి అనుకూలంగా మాట్లాడలేదు. కాంగ్రెస్ బీజేపీ కూడా ఒకటే, ఇద్దరిని పిలిచాము, వాళ్ళు రాలేదు అన్న మాట ఆయన చెప్పారు. కానీ ఆయన షర్మిల తెలుగుదేశంలోకి వస్తారు, ఈయనేమో కాంగ్రెస్లోకి వెళ్తారని మన ఊహాజనిత సిద్ధాంతకర్తలు చాలామంది ఉంటారు కదా. ఇంకోటి, వీటన్నిటికీ ఒక డైలాగ్ ఉంటుంది, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే, నరేంద్ర మోదీ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు అవుతాడు అంటే అది సాధ్యం అవుతుందా రేపు పొద్దునకు? ఇప్పటికైతే అవ్వదు, ఎప్పటికీ అయినప్పుడు అయినప్పుడు దాని గురించి మాట్లాడగలరు, కానీ ఏదైనా సాధ్యమే అని ఇష్టం వచ్చిన ఊహాగానాలన్నీ చేయడం అది సరికాదు. బహుశా జగన్ కాంగ్రెస్కు మొదటి వ్యతిరేకి, ఆయన బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఆయన పార్టీ పెట్టడమే దానికోసం, అందుకనే జగన్ బీజేపీకి ఎప్పుడు వ్యతిరేకం కాదు. అవును, కాంగ్రెస్కు ఆయన మొదట, ఆయన పుట్టుకే కాంగ్రెస్ను ధిక్కరించి కాంగ్రెస్ను ప్రశ్నించి ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన వెళ్ళి పైగా ఇక్కడ కుటుంబంలో ఉన్న వైరుధ్యంలో షర్మిల అక్కడ ఉన్నారు, అటువంటిప్పుడు ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారని ఇది ఒక సిద్ధాంతం. ఏంటంటే ఒక విధంగా ఇది బీజేపీకి తమకు ఇంకా సంబంధాలు బాగానే ఉన్నాయని వైసీపీ నమ్ముతుంది. బీజేపీ ముఖ్యంగా మోదీ అమిత్ షా చంద్రబాబును ఎప్పుడు నమ్మరు అని మొన్న నాకు ఒక మాజీ మంత్రి చెప్తున్నారు. కాబట్టి అవసరం కోసం పొత్తు పెట్టుకున్నారు, కానీ బీజేపీ నాయకులు ఇప్పటికి కూడా నిజంగా చంద్రబాబును నమ్మడం లేదు. ఒక 2 సంవత్సరాలు అయిన తర్వాత మోదీ మరింత నిలదొక్కున్నాక దేశంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తాయి అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి అప్పటివరకు అందుకనే బీజేపీని కూడా పిలిచారు, లేకపోతే బీజేపీని పిలవడం ఏంటి ఏది తమ నిరసనకు? అవును, ఇప్పుడు రాష్ట్రంలో ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నది, చేస్తున్న వాళ్ళల్లో బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది కదా. కాబట్టి చాలా రాజకీయ ఇది జరుగుతుంది, బీజేపీ కూడా దాన్ని ఖండించట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు జీవీఎల్ ఈరోజు మాట్లాడినట్టున్నారు మీడియాతో, ఆయన చెప్పిన 2 మాటలు, ఒక మాట ముఖ్యంగా ఇది అప్పు 30 ఏళ్లలో కట్టాలి అనే పద్ధతిలో ఆయన ఏదో మాట్లాడారు. అంటే అది ఒక విధంగా విమర్శకులు చెప్తున్న దానికి దగ్గరగా ఉంది. అదే సమయంలో జగన్ కూడా అపోజిషన్ ఆ కేసు చేయడం సరికాదని కూడా ఆయన చెప్పాడు. సో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ లాగా డబుల్ గేమ్ ఆడుతుంది, తెర ముందు లేకపోతే అధికారంలో ఇక్కడ చేస్తూనే అవతరాలతో మటుకు గేట్లు తెరిచిపెట్టుకుంటుంది రాజ్యసభ రాజకీయం కోసం. కాబట్టి ఈయన ఏదో కాంగ్రెస్లోకి వస్తాడని కూడా షర్మిలకి ఏదైనా ఉండొచ్చు, ఒకవేళ ప్రయత్నం చేస్తున్నాడు, మా వాళ్ళు ట్రై చేస్తున్నారు అని కూడా ఆమెకు ఫీలింగ్ ఉండొచ్చు. అందుకనే వైఎస్ఆర్ని కూడా ఇందులోకి తీసుకొస్తున్నారండి ఆవిడ. ఎందుకంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు, వైఎస్ పేరుని కూడా ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు వైసీపీలో. అసలు వైఎస్ రెండు విషయాలండి, ఏ క్షణంలో అయితే షర్మిల
చంద్రబాబుకు అనుకూలంగా ఉన్నారో, చంద్రబాబు తరఫునే అన్ని చేశారు, రేవంత్ దగ్గరగా ఉన్నారని వీళ్ళు ఆరోపణ కదా. ఏ క్షణంలో అయితే ఆ వాదనకు బలం చేకూరుతుందో, చేకూరే ఆధారాలు దొరుకుతాయో, అప్పుడు షర్మిలకు రాజకీయంగా చాలా నష్టం. ఓకే, కాబట్టి రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకు మధ్య తగాదాలో నేను వైఎస్తో ఉన్నాననే మాట చెప్పుకోవడం కూడా ఆమె చాలా ముఖ్యం. అందుకే రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టారు. అవును, జగన్ వాళ్ళలాగా మావి పడగొట్టారని చెప్పట్లేదు, కానీ రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టినా మీరు ఎందుకు మాట్లాడలేదు, ఇవన్నీ ఆమె అడుగుతున్నారు. అంటే వైసీపీ కొత్త ఇంప్రూవేషన్ ఇందులో స్వామి కార్యం స్వకార్యం అని కొంత మావే